నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ప్రపంచమంతా ట్రిపుల్ ఆర్ ఫీవర్ నడుస్తోంది. అమెరికాలో రిలీజ్లు, మన దగ్గర రీ రిలీజ్లు, రామ్ చరణ్ ఇంటర్వ్యూలతో ఇప్పుడు అందరి చూపు ట్రిపుల్ ఆర్ వైపు అన్నట్లుగా ఉంది. ఆస్కార్ బర్లో నిలిచిన ఇండియన్ సినిమాగా అందరూ దానివైపే చూస్తున్నారు. అవార్డు వస్తుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది ప్రతి ఒక్కరిలో. అయితే టాలీవుడ్లో మాత్రం ఆ సినిమాపై కాంట్రవర్సీ నడుస్తోంది. దీంతో ఇప్పుడు దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలేం జరిగిందంటే, అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటి ఆస్కార్. సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్కార్ని ముద్దాడాలి అనేది కల. అయితే మన తెలుగు సినిమా, మన ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆస్కార్కి సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. ప్రమోషన్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారని తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్పై ఫైర్ అవుతున్నారు చాలామంది. దానిపై మెగా బ్రదర్ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. ఎవరేమన్నారంటే, బంగారు తల్లి సినిమా ప్రమోషన్స్లో భాగంగా తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఆయన ట్రిపుల్ ఆర్ బడ్జెట్పై కామెంట్ చేశారు. ఆ చిత్రాన్ని 600 కోట్లు పెట్టి తీశారని, ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర బృందం 80 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఆస్కార్ ప్రమోషన్స్కి పెట్టిన ఖర్చుతో 8 సినిమాలు తీయొచ్చంటూ కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్గా మారాయి. తమ్మారెడ్డి భరద్వాజ్ కామెంట్స్కి మెగా బ్రదర్ నాగబాబు ఘాటు రిప్లై ఇచ్చారు. టు హోమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్, ఎవరు ఖర్చు పెట్టారు 80 కోట్లు ట్రిపుల్ ఆర్కి ఆస్కార్ కోసమని, ట్రిపుల్ ఆర్ మీద కామెంట్కి వైసీపీ వారి భాషలో సమాధానమంటూ రిప్లై ఇచ్చారు నాగబాబు. ఇక అదలా ఉండగా దీనిపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ను ఆయన తప్పుబట్టారు. ప్రపంచ వేదికపై మన సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్ చేస్తారని ప్రశ్నించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటిసారి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి గర్వపడాలి. అంతేకాని 80 కోట్ల రూపాయలు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి పేరు పొందిన దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని మీ ఉద్దేశమా అంటూ దర్శకేంద్రుడు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.